జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మూడు రాజధానులే తమ విధానం అని చెప్పి చెబుతూ వస్తున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పరిణామాలు, చాలా చర్చలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. మొన్నటికి మన శాసనసభ వేదికగా కూడా ప్రసంగించిన జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతి మీద మాకెందుకు కోపం ఉంటుంది, నాకు ఎలాంటి కోపమూ లేదు, శాసన రాజధాని ఇక్కడే ఉంటుంది, కానీ మిగిలిన రెండు ప్రాంతాలను కూడా సమదృష్టితో చూడాలి అనే ఉద్దేశంతో అక్కడికి తరలించాలనుకుంటూ ఉన్నాం, ఇక్కడ మేము అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటించారు. అండ్ అమరావతి మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది జగన్ సర్కార్. ఒకవైపు ఇలా జరుగుతూ ఉంటే మరొక వైపు అమరావతి మీద మరింత పట్టు సాధించి అక్కడ ప్రజల మద్దతు కూడా మాకే ఉంది అని చెప్పి నిరూపించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ భావిస్తుందా అంటే, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ అడుగుల దిశగానే పడుతూ ఉన్నట్లయితే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. వాస్తవానికి తుళ్ళూరులోని 19 పంచాయతీలు, మంగళగిరిలో 3, మొత్తం 22 పంచాయతీలను ఒక మున్సిపాలిటీగా ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేసింది జగన్ సర్కార్. అంతకుముందు అలా చేయాలి అంటే గ్రామ ప్రజల అభిప్రాయాలు, ఆ సంఘాల అభిప్రాయాలు కీలకంగా ఉండేవి. మొన్నటికి మొన్న సిఆర్డీఏ చట్టంలో సవరణలు చేశారు. ప్రజల అభిప్రాయాలే కాదు అధికారుల అభిప్రాయాలను ప్రాతిపదికగా తీసుకొని కూడా నిర్ణయాలు చేయొచ్చు అని. సో ఆ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. సరే, అక్కడ జనాలు ఏమైనా వ్యతిరేకించినా అక్కడ అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటారు కాబట్టి అధికారుల అభిప్రాయాన్ని తీసుకొని త్వరలో, సో ఆ 22 పంచాయతీలతో ఒక మున్సిపాలిటీని అయితే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రకటించబోతోంది. అందులో అయితే నోడవట్ మీరు చూస్తూ ఉండండి, 22 పంచాయతీలతో మున్సిపాలిటీని ఖచ్చితంగా ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత వీలైనంత త్వరగానే వార్డుల విభజన కూడా చేసేసి అక్కడ మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళి, ఇటు అధికార పార్టీ కాబట్టి అక్కడ ఒక అన్ని వనరులు ఉపయోగించుకొని ఒకవేళ విజయం సాధించి అక్కడ వైసీపీ నేతృత్వంలోనే ఒక పాలక మండలి ఏర్పడిన తర్వాత ఆ పాలక మండలి ద్వారా అక్కడికి సంబంధించిన చాలా నిర్ణయాలు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్లుగానే స్పష్టంగా అర్థమవుతుంది. సో అక్కడ ఎన్నికలు జరిపి ఎన్నికల్లో విజయం సాధించి ఆ ప్రజల మద్దతు మాకే ఉంది అని చెప్పి అధికార పక్షం జనానికి చూపించడంతో పాటు అక్కడ నెక్స్ట్ కొలువయ్యే పాలక మండలి ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి గ్రౌండ్ లెవెల్లో నుంచి అండ్ మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంత పరిధికి సంబంధించి ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. ఒకవేళ ఇది ఇప్పటికిప్పుడు పాజిబుల్ కాకపోతే దాన్ని మున్సిపాలిటీగా ప్రకటించి ఒక ప్రత్యేక అధికారి పాలన ద్వారా కూడా ప్రభుత్వం తాననుకున్నటువంటి నిర్ణయాలు అక్కడ ఎగ్జిక్యూట్ చేసే ఈ ప్రయత్నాన్ని, ఈ ఆలోచనను కూడా కొట్టిపడేయలేము. మొత్తానికైతే మున్సిపాలిటీగా ప్రకటించేయడం అయితే పక్క, మరి ప్రత్యేక అధికారిని పెట్టి ఫస్ట్లోనే ఖచ్చితంగా ప్రత్యేక అధికారిని అయితే పెడతారు, పెట్టి పాలన సాగించి వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్ళి అక్కడ జయకేతనం అనేది ఎగురు వేసి మా బలం ఇక్కడ ఎట్లుందో చూపించుకోవాలి అని చెప్పి అధికార వైసీపీ భావిస్తున్నట్లుగా ఉంది. అన్నీ అనుకున్నట్లు అన్నీ జరిగితే వీలైనంత త్వరగానే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మున్సిపాలిటీకి ఎన్నికలు కూడా జరుగుతాయి. సో వచ్చే జనరల్ ఎలక్షన్స్ కంటే ముందే ఇక్కడ తమ బలాన్ని చూపించుకోవాలి, ఇక్కడ మాకు ప్రజల మద్దతు ఉంది అని చెప్పి నిరూపించుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ కనుక భావిస్తే వీలైనంత త్వరగానే అక్కడ ఎన్నికలు జరగడం అయితే పక్కా.